శుక్రవారం నిడదవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వనం మనం కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్యంతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించాలన్నారు. మొక్కను నాటండి, మహావృక్షంగా మార్చండి అని పిలుపునిచ్చారు. వనం మనం కార్యక్రమం ఒక సామాజిక చైతన్యాన్ని కలిగించే కార్యక్రమమని, ఇందులో భాగస్వామ్యం కావడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో మన వంతు బాధ్యతను నిర్వహిద్దామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో జూనియర్ డిగ్రీ కళాశాలలో ఎకో క్లబ్ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు మొక్కలు నాటడంపై ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టిఎల్పిఎస్ఎస్ కృష్ణవేణి, ఎంపీడీఓ పి శామ్యూల్, మండల తహసీల్దార్ బీగరాజు నాయక్, ఏఈఎస్ హేమంత్, ఎంఈఓ కెఎన్వి గురుమూర్తి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ పద్మ, నాయకులు రంగా రమేష్, బండి సత్యనారాయణ, నీలం రామారావు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఆర్ట్స్ కళాశాల కార్యక్రమం చేశాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనం కొనసాగించేటువంటి ముందు నేను ఒకటి మీకు మనవి చేస్తున్నాను, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా ఇవాళ పెరిగిపోతున్నటువంటి వేడి, లేకపోతే మనకి వస్తున్నటువంటి ఇబ్బందులు కానీ, సరైనటువంటి ఆక్సిజన్ లభించకపోవడం కానీ, ఇటువంటివన్నీ చూస్తే మొక్క యొక్క ఆవశ్యకత ఎంతో మనకు అర్థమవుతుంది. మనం వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ అందించేటువంటి మొక్కల్ని పెంచుకోవాల్సిన బాధ్యత పిల్లల్లో ఎప్పటి నుంచే నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ రమారమి 29% మనకి గ్రీన్ కవర్ ఉంటే, మొక్క చెట్లు ఉన్నటువంటి ప్రాంతం ఉంటే దాన్ని 50% పెంచుకోవాలనేటువంటి ఆలోచనని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు నేను ప్రత్యేకంగా చెప్పేది, ఇవాళ మనకి ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో చూసుకుంటే, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఇవాళ ఆక్సిజన్ ఛాంబర్స్ అని కొన్ని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆక్సిజన్ సరిగ్గా లభించక వారు మధ్య మధ్యలో వెళ్ళి 2 రోజులకు 3 రోజులకు వెళ్ళి ఆ ఛాంబర్స్లో కూర్చుని ఆక్సిజన్ తీసుకుని మళ్ళీ ఆరోగ్యం పొందే విధంగా ఇవాళ ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే మనం మొక్కలు కొట్టేయడం, చెట్లు కొట్టేయడం, ఆక్సిజన్ ఇచ్చేటువంటి చెట్లు మనకి నీడనిచ్చేటువంటి చెట్లు లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. దీని నుంచి కాపాడుకోవాలంటే, లేకపోతే మనకి పైనుంచి వచ్చేటువంటి తీవ్రమైనటువంటి కిరణాలు, వాటిని గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం మనం. ఆ గ్లోబల్ వార్మింగ్ వన మహోత్సవం కార్యక్రమానికి విశేష అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్ ఆదిబాబు గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కొత్తగా వచ్చారు, వచ్చిన వెంటనే పచ్చని చెట్లు నాటేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా మంచిది, శుభసూచుకునేటువంటి మాట తెలియజేస్తూ వారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు వారు కూడా కొత్తగా వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత నేను పాల్గొంటున్నటువంటి సభలో వాళ్ళు పాల్గొంటున్నారు వారికి, అదేవిధంగా కౌన్సిలర్స్కి, ఎడ్మిషన్స్ గారికి, అందరికీ విచ్చేసినటువంటి మిత్రులు అందరికీ కూడా నమస్సుమా అని తెలియజేస్తూ, ఇది ఈ వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమం ఏదో ఒక రోజు 2 రోజులు చేయటం కాకుండా కార్తీక వన సమారాధన సమయంలో అప్పటి వరకు కూడా రమారమి 60 రోజుల పాటు ఈ కార్యక్రమాల్ని